శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మాత్రే నమః, జై సంతోషీ మాతా, శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 జనవరి 27 తేదీ శనివారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వస్తే, మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశ్యాధిపతి కుజ భగవానుడు. ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూస్తే, ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల నుండి చక్కటి తోడ్పాటు లభిస్తుంది. ఈరోజు మీ యొక్క కుటుంబ సభ్యులతో మీరు మంచి సమయాన్ని గడుపుతారు, చిన్ననాటి జ్ఞాపకాలను కూడా పంచుకుంటారు. ఇక ఈ రాశి వారికి గురువు యొక్క ప్రభావం వలన ఆకస్మిక ధనలాభం కలగబోతూ ఉంది. ఇప్పటి వరకు మీరు పడిన ఆర్థిక బాధల నుండి బయటపడతారు. కాకపోతే అనవసర ఖర్చులు కొంచెం తగ్గించుకోవాలి, డబ్బుకు సంబంధించిన అన్ని పనులు పూర్తవుతాయి. ఈ రాశి వాళ్లకు వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి సమయం రాబోతూ ఉంది. వివాహ ప్రయత్నాలు ఫలించనున్నాయి, మంచి మంచి సంబంధాలు కుదిరి వివాహము జరుగుతుంది. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున కొత్త ఆలోచనలు మీకు ఎంతో ప్రయోజనకరంగా మారుతాయి. ఉద్యోగంలో వారి ఆఫీసులో ఏవైనా సమస్యలు ఉంటే అవి పరిష్కరించుకుంటారు. అలాగే ఉద్యోగ ఒత్తిడి నుండి కూడా మీరు బయటపడతారు. ఆలయాలను సందర్శిస్తారు, కాంట్రాక్టర్లకు వారి శ్రమ ఫలిస్తుంది. మీ పట్టుదలని ఆయుధంగా ముందుకు సాగడం వలన గొప్ప గొప్ప ఫలితాలు పొందుతారు. ఇక వ్యాపారులకు వాణిజ్యవేత్తలకు మీ కష్టానికి తగ్గ మంచి ఫలితం పొందుతారు. అలాగే పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వాళ్లకు వారి అంచనాలలో అద్భుతంగా ఫలిస్తాయి. ఉద్యోగం లేని వారికి ఒక సమాచారం మీకు ఊరటనిస్తుంది. ఇక వ్యాపారులకు ఈరోజు పని ఒత్తిడి నుండి బయటపడతారు. అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవ్వడం వలన మంచి ఫలితాలు పొందుతారు. మీ వ్యాపారం ముందుకు సాగుతుంది, లాభాల బాటలు నడుస్తారు. ఈరోజు ఈ రాశి వారికి ఆరోగ్యం విషయంలో కొంచెం చికాకులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఇక విద్యార్థులకు చదువుల మీద మరింత ఆసక్తి పెరిగి మరింత కష్టపడి చదవడం వలన 100% ఆ భగవంతుని ఆశీర్వాదం వలన మీరు సత్ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. ఇక దూరపు బంధువులతోని లేదా స్నేహితులలో కానీ సహ ఉద్యోగులతో కానీ ఈరోజు మాట్లాడేటప్పుడు మీరు సౌమ్యంగా మాట్లాడండి, లేకపోతే మాట పట్టింపులు కలిగే అవకాశం ఉంది. ఇక ఈ రాశి వారు రేపటి రోజున మీకు ఉండేటటువంటి ఇబ్బందులు సమస్యల నుండి బయటపడడానికి, అలాగే అనుకూలమైన పరిస్థితులు కలగడం కోసం నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం ద్వారా విశేష శుభ ఫలితాలు పొందుతారు. ఇక రేపటి రోజున మిగిలిన రాశులకు ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది. వృషభరాశి. వృషభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉత్తమ ఫలితాలు ఉంటాయి. మీ నిజాయితీని నిరూపించుకుంటారు, యశస్సు పెరుగుతుంది, సొంత వారి సహకారం పొందుతారు. అధికార యోగము ఉంది, కుటుంబ సభ్యులతో విభేదించకండి. కొన్ని విషయాలలో సర్దుకుపోవడం వల్ల మంచి భవిష్యత్తు ఉంటుంది. అభీష్టాలు సిద్ధిస్తాయి, ఆపదల నుంచి బయటపడతారు, సూర్యస్థుతి మేలు చేస్తుంది. మిథునరాశి. మిథునరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో విజయం చేకూరుతుంది. పూర్తి విశ్వాసంతో పనిచేస్తే అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. బుద్ధి చురుకుగా పనిచేస్తుంది, ఉద్యోగ వ్యాపారంలో కలిసి వస్తుంది. మితంగా ఖర్చు చేయండి, పొరపాట్లు తావివ్వకూడదు, నిదానంగా నిర్ణయాలు తీసుకోండి. ఓర్పు కాపాడుతుంది, భూగృహ యోగాలు ఉన్నాయి, ఇష్టదేవత స్మరణ మంచిది. కర్కటక రాశి. కర్కటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయం చేకూరుతుంది, అభీష్టం సిద్ధిస్తుంది, నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి, ఉద్యోగ వ్యాపారాలలో ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. మొహమాటంతో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది, పోయినవి తిరిగి లభిస్తాయి. గృహప్రాప్తి సూచితం, పదవీ లాభము ఉంది. సంతోషించే వార్త వింటారు, ఆంజనేయ దర్శనం శ్రేష్టం. సింహరాశి. సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే
చక్కని భవిష్యత్తు లభిస్తుంది, దైవానుగ్రహంతో విజయం సాధిస్తారు, యశస్సు పెరుగుతుంది, పట్టుదలతో పనిచేసి లాభపడతారు, ఊహించిందే జరుగుతుంది, మంచిని కోరుకోండి, వ్యాపారం వృద్ధి చెందుతుంది, అవసరాలకు ధనం అందుతుంది, శత్రుపీడ తొలగుతుంది, మిత్రబలం లభిస్తుంది, ఇష్టదైవాన్ని స్మరించండి, శుభం చేకూరుతుంది. కన్యరాశి. కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే సంకల్పం సిద్ధిస్తుంది, విజయం లభిస్తుంది, బాధ్యతలను చక్కగా పూర్తి చేస్తారు, అవాంతరాలను బుద్ధిబలంతో అధిగమిస్తారు, ఆర్థిక సమస్యలు ఏర్పడే సూచన ఉంది, ప్రశంసలు పొందుతారు, ఆటంకాలను సునాయాసంగా అధిగమిస్తారు, ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి, విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. తులారాశి. తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అభీష్టాలు సిద్ధిస్తాయి, అందరినీ నమ్మవద్దు, బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోండి, శ్రద్ధతో పనిచేసి విఘ్నాలు అధిగమిస్తారు, అపనిందలు మోపే వారు ఉన్నారు, చాకచక్యంగా సమస్యలను పరిష్కరించాలి, శుభవార్త వింటారు, గృహంలో శాంతి లభిస్తుంది, అధికార యోగము ఉంది, కీర్తి పెరుగుతుంది, ఆరోగ్యం జాగ్రత్త, ఆదిత్య హృదయం చదవాలి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విశేషమైన కార్యసిద్ధి ఉంటుంది, గతం కంటే శ్రేష్టమైన ఫలితాలు వస్తాయి, అదృష్టవంతులు అవుతారు, వెతలు తీరుతాయి, ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితాలు ఉన్నాయి, గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి, బహులాభం ఉంటుంది, వస్తుప్రాప్తి కలుగుతుంది, చిరకాల వాంఛ నెరవేరుతుంది, విజయాలు సిద్ధిస్తాయి, గౌరవ పురస్కారాలు లభిస్తాయి, ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థిక అంశాలు బాగున్నాయి, ప్రయత్నాన్ని బట్టి ఫలితం ఉంటుంది, ఏకాగ్ర చిత్తంతో పనిచేసి కార్యాలను సత్వర విజయాన్ని ఇస్తాయి, ప్రతి పని స్వయంగా చెయ్యండి, ఎవ్వరినీ నమ్మవద్దు, అపకీర్తి పాలు చేసేవారు ఉన్నారు, మిత భాషణం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది, సాహసోపేత నిర్ణయాలు వద్దు, ఒత్తిడి లేకుండా పనులు ప్రారంభిస్తే సరిపోతుంది, ప్రయాణాలలో శ్రమ పెరుగుతుంది, ఇష్టదైవాన్ని దర్శించండి. మకర రాశి. మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధనలాభం ఉంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఆలోచనల్లో చైతన్యం వస్తుంది, బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు, నూతన ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి, వెతకబోయినది దొరుకుతుంది, కాలాన్ని సద్వినియోగపరచుకోవాలి, ఉత్తముల సూచనలు లభిస్తాయి, భూగృహ వాహనాది యోగాలు ఉన్నాయి, లక్ష్మీ ధ్యానం శుభాన్ని ఇస్తుంది. కుంభరాశి. కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థిక లాభం ఉంటుంది, కష్టాలు తీరుతాయి, అదృష్టం వరిస్తుంది, నిదానంగా పనులు పూర్తి చేయడం ద్వారా సత్ఫలితాలు పొందుతారు, చంచల స్వభావంతో పొరపాటు జరిగే ప్రమాదము ఉంది, ఆవేశపడే పరిస్థితులు ఎదురవుతాయి, కుటుంబ సభ్యులతో విభేదాలు వద్దు, విజయం లభిస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో లాభం ఉంటుంది, ఇష్టదైవాన్ని దర్శించుకోవాలి. మీనరాశి. మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా శుభకాలం ఉంది, దైవానుగ్రహం సిద్ధిస్తుంది, ముఖ్య కార్యాలలో లాభపడతారు, చంచలత్వం వల్ల ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఖర్చు చేయాలి, ఉద్యోగ వ్యాపారాలలో ఉత్తమ ఫలితాలు ఉన్నాయి, ఎవ్వరిని నమ్మవద్దు, పక్కనే ఉండి సమస్యలు సృష్టించేవారు ఉంటారు, కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి, ఇష్టదేవతా స్మరణ కాపాడుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.